ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణ విజయానికి హామీ ఇచ్చేది ఏదైనా ఉందంటే అది విధేయతే. విధేయత ఉంటే వారు మనలను చేయమన్న పనిని గురించి ఎందుకు అని ఆలోచించం, ఆ పనిని చేస్తాం. అందువల్ల తన అహంకార వైఖరిని వదిలేసిన వాడే మాస్టర్కు విధేయుడు కాగలడు. మీరందరూ ఈ విధేయతను తక్షణం ఆచరణలో చూపమని నేను కోరుతున్నాను, సలహా ఇస్తున్నాను. సరే, ఆ విధేయతను ఎక్కడ మొదలుపెట్టాలి? సహజ మార్గ దశ నియమాలను ఆచరించటంతో మొదలుపెట్టండి. వాటిని పాటించగలమా లేదా అనేదే మన విధేయతకు పరీక్ష. అది ప్రేమ వంటిది. నీ ప్రేమ స్థిరమైనది అయినప్పుడు నీవు ప్రేమిస్తున్న వానిలో ఎటువంటి మార్పు వచ్చినా సరే ప్రేమించాలి కదా. మేము మాస్టర్ గారిని ప్రేమిస్తున్నామని అందరం అంటాం. అటువంటప్పుడు వారు చెప్పిన వాటి అన్నింటినీ మనం ప్రేమించాలి. అదే నిజమైన విధేయత. అంటే మాస్టర్ గారిపై ప్రేమ విధేయతలో ప్రతిబింబించాలి. అందుకే ప్రేమ లేనిదే విధేయత కూడా సాధ్యపడదని నేనంటాను.